శుభోదయం పిల్లలు, ఈరోజు మీ పాఠ్యపుస్తకం పెన్సిల్ సిద్ధంగా పెట్టుకొని పేజీ నెంబర్ 2లో మనం అభినందన ఇక్కడ బొమ్మను చూసాం, ఆలోచించాం, మాట్లాడాం, ప్రశ్నలు వేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి పిల్లలు, పాఠం యొక్క ఉద్దేశం నేను చదువుతుంటాను. ఇప్పుడు చూడండి, ఏదైతే నేను చదువుతున్నప్పుడు ఏదైతే మీకు ఆ పదం కఠినంగా అనిపిస్తుందో దాని కింద గీత గీసి హెచ్, ఏ పదం అయితే మీ అర్థం అనిపిస్తుందో దాని కింద గీత గీసి ఎం అని పెట్టండి. ఈ దేశం పాఠం ఉద్దేశం. ఈ దేశం బాగోగులు కోరుతూ అందుకోసం నిరంతరం శ్రమించే కర్మవీరులు ఎంతోమంది ఉన్నారు. అట్లాంటి వారిలో ముందుండేది రైతులు, సైనికులు. వారిని స్మరించుకుంటూ వారి శ్రమను, గొప్పతనాన్ని తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. పేజీ నెంబర్ 3లో పాఠ్య భాగ వివరాలు. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. గేయం పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ గేయం శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడింది. కవి యొక్క పరిచయం. కవి ఎవరని చెప్పాను? శేషం లక్ష్మీనారాయణాచార్య. ఈయన 15వ తారీఖు ఏప్రిల్ 1947లో జన్మించాడు. శేషం లక్ష్మీనారాయణాచార్య సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగునూర్ కనకమ్మ నరహరిస్వామి దంపతులకు జన్మించిన ఈయన చాలా కాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయుడిగా పనిచేశాడు. ఈయన అనేక పద్య, వచన, గేయ కవితలను రచించాడు. అవి వివిధ పత్రికల్లో ప్రచురింపబడ్డాయి, టీవీ, రేడియోల్లో ప్రసారమయ్యాయి, అనేక మంది శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఈయన రాసిన విమర్శన వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభవారి శ్రవంతి పత్రికలో ప్రచురింపబడ్డాయి. లలిత మనోహరమైన దైవభక్తి, దేశభక్తి గేయాలను రాయడంలో ఈయనది అందవేసిన చేయి. విద్యార్థులకు సూచనలు చూడండి. పాఠంలోని బొమ్మను చూడండి. పాఠం ముందున్న ప్రవేశిక చదవండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి. పాఠాన్ని చదవండి. అర్థం కాని పదాల కింద గీతలు గీయండి. అర్థం కాని పదాలను, వాక్యాలను గురించి మీ మిత్రులతో చర్చించండి. పాఠ్యపుస్తకం చివరన ఉన్న పదాలు, అర్థాలు పట్టిక చూసి తెలియని పదాలకి అర్థాలను తెలుసుకోండి. ప్రవేశిక. దేశానికి వెన్నెముక రైతు, దేశాన్ని కంటికి రెప్పలా కాపాడేవాడు సైనికుడు. వారిద్దరూ లేకపోతే దేశ ప్రజలకు తిండి, దేశానికి రక్షణ ఉండదు. దేశం కోసం వాళ్ళిద్దరూ పడే శ్రమను వర్ణించడానికి ఎన్ని మాటలైనా సరిపో. అందుకే లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అన్నాడు. అదే భావనను ప్రతిబింబింపచేస్తూ రచయిత సరళమైన పదాలతో వారిని ఎట్లా అభినందించాడో ఈ పాఠం చదివి తెలుసుకోండి. చూడండి పిల్లలు, ఈ యొక్క పాఠాన్ని ఇప్పుడు నేను చదువుతూ ఉంటాను. గేయ రూపంలో పాడుతుంటాను, చూడండి. వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. శ్రమదాచని హానికులకు, తలవంచని సైనికులకు, భరతమాత పురోగతికి ప్రాతిపదికలకు గనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. ఉడమి తల్లి పులకింపగరుదిరం స్వేదంబుగాక, పసిడిని పండించు నట్టి ప్రగతి మార్గదర్శకుల వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే.
పేజ్ నెంబర్ 5లో చూడండి. కంటికి కనురెప్పలాగా చేను చుట్టూ కంచెలాగా జన్మభూమి కవచమైన గణవీరుడు జవాహరులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే. ప్రలోభాల మాయలోన పడివోవని నిర్మరులకు నిమిషమేని విధి మరువని నీతి కర్మశీలురకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే. అవిశ్రాంత సేద్యంతో ఆకల మంటలను ఆర్పి దేశభక్తి ఖడ్గంగా శత్రుమూకలను దున్మి దేశకీర్తి బావుటను ఎగరేసిన గనుజనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే. పిల్లలు, మీరు కూడా మీ పాఠ్యపుస్తకాన్ని తెరిచాయి. ఈరోజు HEE ఏంటంటే పాఠ్యపుస్తకాన్ని తెరిచి ఈ యొక్క పాఠాన్ని మళ్ళీ ఒకసారి చదవండి. దీని యొక్క అర్థం రేపటి క్లాస్లో నేను చెప్పడానికి సిద్ధంగా ఉంటాను. థ్యాంక్ యూ.